సుకుమార్ కథ చాలా బాగుంది. ఆయన రైటింగ్ చాలా బాగుంటుంది. ప్రతి డైలాగ్ డైలాగ్స్ పరంగా అయితే సూపర్ ఉంది. అండ్ సస్పెండ్ అని అసలు ఎవరు చంపిలా ఎవరు చంపిలా అని హీరోయిన్ యాక్టింగ్ హీరో యాక్టింగ్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేమన్న ఈ మూవీలో. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ వరకు ఒక లెవెల్, సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్ అన్న. దాంట్లో హీరో యాక్టింగ్ మాత్రం మస్తు నచ్చిందన్న. మొత్తం హీరోనే అన్న. సినిమాలో మొత్తం హీరోనే అన్న. సూపర్ మూవీ అన్న. అని హీరోయిన్ ఉందన్న. ఆమె యాక్టింగ్కి లాస్ట్ క్లైమాక్స్ అన్న. 10 నిమిషాలు మొత్తం మైండ్ పోతుందన్న. బ్లాక్ బస్టర్ ఉంది అన్న. సూపర్ సాయితరం తేజ్ చాలా అంటే యాక్షన్ తర్వాత ఒక కొంచెం గ్యాప్ తీసుకుని మంచి స్టోరీతో వచ్చాడు. ముఖ్యంగా సుకుమార్ గారిని మెచ్చుకోవాలి. ఎలాంటి స్టోరీలు కూడా రాస్తారా అన్నట్టుగా ఉంది సినిమా అయితే మాత్రం. ఆయనే ప్రొడక్ట్ అంటే ఆయన నిర్మాతలు, ఆయన ఒక నిర్మాత కాబట్టి చాలా బాగా తీశారు, చాలా రిచ్గా తీశారు. ఆ గ్రాండియర్ కానీ ఆ చీకట్లో చూపించిన సీన్స్ కానీ ఆ సీన్స్కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మాత్రం సూపర్ హైలైట్ అన్న. డైరెక్షన్ కానీ అన్నీ కూడా ప్లస్లు అన్న తప్ప మైనస్లు ఎక్కడ లేవు. స్క్రీన్ ప్లే బాగుంది. అంటే సాంగ్స్లో ఒక సాంగ్ సంయుక్తమైన పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అన్నమాట. విధ్వంసం చూపించింది లాస్ట్లో. అదే అన్న, అదే నాకు చాలా కొత్తగా అనిపించింది. అప్పుడు సుకుమార్ గారు అంటేనే కొత్తగా తీస్తారు కదా, చాలా కొత్తగా అనిపించింది. హర్రర్గా ఏదో మంత్రాలు వేసి ఏదో ఆ సిచ్యువేషన్ కంట్రోల్ చేస్తారనుకున్నాం. బట్ అలా కాకుండా మనం ఎక్స్పెక్ట్ చేయకుండా జస్ట్ ఒక లవ్ అండ్ థ్రిల్లర్ అండ్ మంత్రాలతో కలిపి ఒక క్లైమాక్స్ అనేది తీర్చిద్దరు. సినిమా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా కొత్తగా ఉందని అలాగే భయపెట్టారు కూడా. సీట్ని ఎజ్జిన కూర్చొని చూస్తారు. రేటింగ్ అయితే 3 ఇస్తానన్న. చాలా చాలా బాగుంది సినిమా. ఎక్కడ బోర్ కొట్టలేదు. సాయితరం తేజ్కి కంబ్యాక్ టు మళ్ళీ వచ్చిన తర్వాత, రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అని వచ్చింది. సో ఇదివరకు సినిమాలు తీసుకుంటే సాయితరం తేజ్ యాక్టింగ్ టోటలీ డిఫరెంట్. ఇందులో చాలా సెటిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి చాలా డిఫరెంట్గా ఉంది. ఒక సాంగ్ ఉంది అది అంత కనిపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్ సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ ఒక 30 మినిట్స్ మాత్రం లవ్ స్టోరీగా వెళ్తూ ఉంటుంది. సో అది మనకు నా రెగ్యులర్ మా మూవీస్ చూస్తున్నట్టు ఉంది. ఆ తర్వాత నుంచి ఏం జరుగుద్దా ఏం జరుగుద్దా అని మనం చూస్తూనే ఉంటాం. సీట్ ఎజ్జుకు వచ్చేస్తాం అన్నమాట. అలా క్లైమాక్స్ వరకు ఆ ఎగ్జైట్మెంట్ అనేది బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ గారు. చాలా బెడ్ ఫ్యూచర్ ఉంది. నిజంగా చెప్తున్నాను సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అన్న. చాలా అది మొహం లేదు కానీ మొత్తానికి అయితే సినిమా అయితే సూపర్ 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 బంపర్ అనుకోవచ్చు. ఏంది స్టోరీ కదా మొత్తం విలేజ్ అన్న. కాకులు అంటే మొత్తం కాకులు ఒక లొల్లి మామూలుగా లేదు. ఈ సినిమాకి ఇంకో లెవెల్ అనుకోవచ్చు కాకులు కూడా. హీరోయిన్ నిజంగా గ్లామరే కదా, యాక్టింగ్ కూడా ఇరుగా తీసింది నిజంగా. ఏ మన్న యాక్టింగ్ చెప్పానా అన్న. సాయిధర్మ తేజ్ అన్న పక్కన హీరోయిన్ ఆంతదా అనేది అనుకున్నా కానీ ఇచ్చి పడేసింది మామూలుగా లేదు. తన గ్లామర్ ఉందన్న నిజంగా. బో చెప్పక్కలేదన్నావు. ఇప్పుడు నచ్చింది భయపెట్టింది బ్రదరు. నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతావో ఉండు అని సెకండ్ సినిమా గురించి చెప్తున్నావు కదా. సినిమా చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే హీరోయిన్ అన్న. అసలు సినిమాకి ఇంకో లెవెల్ అని చెప్పవచ్చు. ఫ్యామిలీతో ఏందన్న. ప్రతి ఒక్కరు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు ముత్తుకోళ్ళు అబ్బా రేపో మా పోయా పేషెంట్ కూడా చూడొచ్చు. సినిమా చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఇక సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదన్న. నా కోసం నేనైతే ఎప్పుడైనా నీకు మీ అందరు నిజాలు చెప్తా కదా, బరాబర్ చెప్తా కదా. నా కోసం ఒక్కసారి నిరుపాక్ష సినిమా సాయిధర్మ తేజ్ అన్న చూడన్న. హీరోయిన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఇంకోటి అన్న నిజంగా అజయ్ గారు యాక్టింగ్ చాలా బాగుందన్న. బో అజయ్ గారు ఇచ్చి పడేసరి అన్న. ఇంకా గుండెలో భయం పోలేదన్న కొన్ని సీన్లకు అయితే. ఇయో ఇంకా డగ్ 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 ఉందన్న. మీకు అర్థమైతే లేదన్న, మీకు అర్థమైతే లేదు. నేను యాక్చువల్లీ సినిమా హై రేంజ్ కాదు, మిడ్ రేంజ్ అని కాదు, ఏదో డౌన్ లెవెల్లో వస్తుంటుంది రా బాయ్ సాయి అన్నది కదా. సినిమా నార్మల్ ఉంటుంది అనుకున్నా, ఇలా 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 కాదన్న. ఎగ్జామ్ ఇట్లా తీసుకుపోయిందన్న సినిమా. హర్రర్ సినిమా అన్న. కొన్ని సీన్లు, కొన్ని సస్పెన్స్, కొన్ని మ్యూజిక్, ఒక స్క్రీన్ ప్లే అన్న అల్టిమేట్ అబ్బా. అన్న ఫ్యామిలీ అయితే అల్టిమేట్ అబ్బా. ఫ్యామిలీతో చూడొచ్చు, నో ప్రాబ్లం. ఫ్యామిలీ కట్ల ఏం లేదు. చాలా బాగుంది సినిమా. సస్పెన్స్ ఒక ఇప్పటి వరకు రీసెంట్గా మసూద వాళ్ళు హర్రర్ ఫిలిమ్స్ వచ్చినాయి కదా, సిద్ధార్థ్ అవి అని, దానికి మించింది ఉందన్న ఇది సినిమా. సినిమానే నచ్చిందన్న. వాళ్ళ అల్టిమేట్ ఉందన్న మొత్తం. హీరోయిన్ది అల్టిమేట్ ఉందన్న. హీరోయిన్ది స్టోరీ, బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది, ఆమె ఎందుకు ఇలా అయిందో అని చెప్పి. అల్టిమేట్ అవ్వ స్టోరీ సెలెక్షన్ ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యాంపైర్తోని ఒక లవ్ అవుతుంది మనకు, ఒక దయ్యంతో హీరోకి లవ్ అవుతుంది. అది అన్న అది స్టోరీ. అరే ఎట్లా వచ్చిందన్న కాన్సెప్ట్ అయితే వేరే లెవెల్ అన్న. అల్టిమేట్ ఒక్కవేళ మీరు థియేటర్కి రాకపోతే ఒక మంచి ఫిలిం చూ అన్న. 5 out of 5 అన్న. 5 out of 5 నో ప్రాబ్లము. డెఫినెట్లీ థియేటర్కి వచ్చి చూడండి అన్న. ఇలాంటి సినిమా మళ్ళీ రాదు మనకు. డెఫినెట్లీ థియేటర్కి రండి ప్లీజ్. అల్టిమేట్ ఉందన్న సాయి అన్న. స్టోరీ లెవెల్ వేరే లెవెల్. మళ్ళీ సెకండ్ ఎండింగ్ హై పీక్స్ వెళ్ళేటట్టు ఉన్నావు నన్ను సాడ్. మూవీలో మెయిన్గా ఈ స్పెల్ బౌండ్స్ గురించి కార్నర్ అయ్యి మూవీ తీశారు.
సో వాటిని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే వీ కెన్ సీ ఇట్ ఇన్ ద బిగ్ స్క్రీన్ అన్నమాట. ఎలా ఉంటుంది ఆ స్పెల్ బౌండ్స్ ఏంటి, మొత్తం ఒక ఊరిని కార్నర్ చేసి ఆ ఊరిని ఎలా కాపాడారు హీరో అనేది కాన్సెప్ట్. సాయిధరమ్ తేజ్ లుక్ బాగుంది యాజ్ యూజువల్ సుప్రీం హీరోలానే, బట్ సంయుక్త మీన్ అండ్ యాక్టింగ్ అనేది నెక్స్ట్ లెవెల్. మూవీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీకి అయితే 4 out of 5. హారర్ సీన్స్ అంటే ఉన్నాయి అక్కడక్కడ, థ్రిల్ సీన్స్ అని చెప్పొచ్చు. హారర్ సీన్స్ కంటే మనం విల్ ఫీల్ థ్రిల్డ్ అన్నమాట. యా అందరూ చూడొచ్చు. హైలైట్ అయ్యేటట్టు చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. ఆర్ట్ పేషెంట్ అయితే ఎవరు చూడదు దయచేసి, ఎందుకంటే ప్రాణం పోయే అవకాశం కూడా ఉంది. అంత ఘోరంగా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమా ఓవరాల్గా బాగుందండి. 5 out of 5 రేటింగ్ 3 అయితే వచ్చు, చాలా బాగుంది. ఒకటే విషయం, మొన్నటిదాకా సంయుక్త మీనన్ గారు మాస్టర్ మాస్టర్ అంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళింది, కానీ సినిమాలో ప్రేక్షకులు అసలు ఆమె అలా చూస్తారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత గొప్పగా యాక్ట్ చేసింది. సాయిధరమ్ తేజ్ గారి కంబ్యాక్ మూవీలో ఒక మంచి మూవీ ఇది. ఆయన కెరీర్లోనూ మంచి సూపర్ హిట్ మూవీ నాకు తెలిసి అంత అద్భుతంగా ఉంది. చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు చూడండి, సినిమా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు మూవీ ఎవరు ఇంకా వాచ్ చేయని వాళ్ళు వాచ్ చేసి ఎంజాయ్ చేయండి. మీరు ఎందుకండి స్టోరీ చెప్తున్నారు, అందరినీ చూడండి.